ఇక్కడెవరో ఉన్నారు చూడు, అందరూ చెప్తారు అమ్మమ్మ గారు ప్రైజ్. ఆడు కూడా ఒకసారి నోరు తెస్తే బాగుంట కదా. అక్క ప్రార్థన చేయమని చెప్పండి అక్క. సమస్యలేదు, అయ్యో చిన్న ప్రార్థన అక్క, మా కోసం అక్క, పిల్లల కోసం. వెళ్ళినా ప్రార్థన చేయమంటున్నారు నిన్నే. స్నానం చేస్తారు కానీ ఇలా పోయి ప్రార్థన చేయమంటే అస్సలు చర్చ్ లో ఎంత యాక్టివ్ గా ఉంటారు. హేరోద్ మహారాజ్ గారు లాగా వేసారు, బుర్రకథ వేసేసారు. ఎప్పుడు 50 తర్వాత అలా తీసుకొని చేస్తారు. ఇంటికొచ్చి ఇంకొంచెం ఏమన్నా అంటే అంటారు వాళ్ళకి. వాళ్ళ ఫ్రెండ్స్ ఉండాలి అప్పుడు. ఓకే పిల్లలు, మనం స్టార్ట్ చేసేసుకుందాం. అందరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా, నిన్న ఎంజాయ్ చేసాం మనం. ఈరోజు ఎన్నోడు ఏమంది, 151. ఇంకా 50 డేస్ లో మనము ఇక్కడ రీచ్ అయిపోతున్నాం. 500 డేస్ పిల్లలు చాలా దగ్గరగా ఉంది కదా. ఎన్ని రోజులు, ఎంత తొందరగా అయిపోయిందో 450 డేస్. చాలా తొందరగా అయింది 50 డేస్, ఇంకా తొందరగా అయిపోతుంది పిల్లలు. 500 డేస్ కి అందరూ కూడా కలుసుకుంటాము. మీ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కరోనా పోవాలేసయ్యా, అందరూ కూడా కలుసుకోవాలేసయ్యా, నీ నామాన్ని కనపరచాలేసయ్యా. నేను చక్కగా ప్రార్థన చేయండి పిల్లలు. తప్పకుండా ప్రార్థనలు దేవుడు వింటాడు, తప్పకుండా సమాధానం కూడా ఇస్తాడు. నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నాను. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇవాళ సండే స్కూల్ స్టార్ట్ చేసేసుకుందాం. 451 ఇవాళ డే. ఓకే, ఇవాళ స్టార్ట్ చేసేసుకుందాం. మన మీలో నుంచి ఎవరైనా ప్రార్థన చేయాలి కాబట్టి ఎవరు ప్రార్థన చేస్తారు? ఆశీష్ ప్రార్థన చేస్తావా? ప్రతిరోజు కూడా డే నెంబర్ చెప్పు మిన్ని. ఓకే అక్క, అన్మ్యూట్ చేసుకో. ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేస్తే ప్రార్థనకి ఎలా రావాలని చెప్పు. తర్వాత ప్రార్థన కూడా చేసే ఏది ఆశిష్ అభిజ్ఞా అమ్మ చెయ్యిస్తుంది. ఇప్పుడే పెట్టండి, చెప్పలు పెట్టండి, తీసేసింది. నాన్న వీడియో ఆన్ చేసుకున్నా అక్క. ఒక్క నిమిషం అక్క. ఓకే నాన్న, ఓకే. స్తోత్రం 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 తండ్రి, మహాగొండ నాయన స్తోత్రం తండ్రి, నాయన స్తోత్రం తండ్రి. ఈ సాయంత్రం కాలం మీ పాదాల చెంత చేరి ఉన్నాం నాయన స్తోత్రం తండ్రి. ఇక్కడ కూడి ఉన్న వాళ్ళందరికీ మంచి హెల్త్ దయచేయండి నాయన స్తోత్రం తండ్రి. ఇంకా ఎవరు రాలేదో వాళ్ళని రప్పించండి నాయన స్తోత్రం తండ్రి. నాయన స్తోత్రం తండ్రి, కొన్ని ఫ్యామిలీస్ కి కరోనా వచ్చింది నాయన స్తోత్రం తండ్రి. ఆ ఫ్యామిలీస్ కి మంచి హెల్త్ దయచేసి నాయన స్తోత్రం తండ్రి. మీరే వాళ్ళకి చూడండి నాయన స్తోత్రం తండ్రి. నాయన స్తోత్రం 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 తండ్రి. నాయన కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చారు నాయన, చేతులు లేని వాళ్ళకి చేతులు ఇచ్చారు కదా నాయన స్తోత్రం తండ్రి. ఈ కరోనాని కొట్టివేసేయండి నాయన స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రభు నాయన స్తోత్రం తండ్రి, నాయన స్తోత్రం తండ్రి. నాయన ఇక్కడ ఉన్న వాళ్ళందరికి మంచి అవుతుంది దయచేయండి నాయన. 450 డేస్ ఘనంగా జరిగింది నాయన స్తోత్రం తండ్రి. అదే ఇచ్చినందుకు నీకే వందనాలు నాయన స్తోత్రం తండ్రి. 500 డేస్ ఇంకా మంచిగా జరుపుకునేట్టు మాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి నాయన. ఆ రోజు మాకు మంచిగా దయచేయండి నాయన స్తోత్రం తండ్రి. నాయన స్తోత్రం తండ్రి, నాయన కరోనాని తీసేయండి నాయన స్తోత్రం తండ్రి. నాయన స్తోత్రం తండ్రి, ప్రభు నాయన వెంటనే దీవించండి నాయన స్తోత్రం తండ్రి. నాయన స్తోత్రం తండ్రి, వాళ్ళ ఎవరు లెసన్ చెప్పబోతున్నారో వాళ్ళకి మంచి హెల్త్ దయచేసి నాయన మీరే తోడుకుండమని యేసు గర్మిన నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. వెరీ గుడ్ నాన్న, చాలా చక్కగా చేసావు. గాడ్ బ్లెస్ యు, వెల్ డన్. ఓకే, ఇప్పుడు మనం అందులో శ్యామలక్క ప్రారంభ ప్రార్థన చేయండి అక్క. ఓకే పిల్లలు పొజిషన్కి వచ్చేయండి. 1,
two, three. మహాపరిశుద్ధుడ మహాగణుడ యేసురాజ మీకు స్తుతి స్తోత్రం వందనాలు ప్రభా. నాయన మరి ఈ దినము తండ్రి 451 రోజు మేము చేసుకోబోతూ ఉంటుండగా జరుపుకోబోతూ ఉంటుండగా ప్రభా మీరే కృప చూపించి సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచే తండ్రి మా జీవితాలకు ప్రభా. మరి వాక్యాలు కానీ తండ్రి పాటలు కానీ ప్రభా మెమరీ వర్సెస్ కానీ తండ్రి ఎంతో ఉపయోగకరంగా ఉండటానికి నేను మేము వాటిని అప్లై చేసుకోవడానికి కూడా మీరే గొప్ప జ్ఞానం చేత మమ్మల్ని నింపమని అడుగుచున్నాం తండ్రి. మీకు వందనాలు నాయన. మరి సండే స్కూల్ కి ప్రభా అనేక మంది బిడ్డలు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రభా. వాళ్ళు కొంతమంది రాలేకపోతున్నారు నాయన. వారిని అందరినీ కూడా మీరే దర్శించండి ప్రభా. వానికి మీరు తోడుకొని రమ్మని అడుగుచున్నాం ప్రభా. మరి నిన్న దినాన అనేక మంది బిడ్డలు వచ్చి ఉన్నారు. వారందరినీ కూడా తండ్రి ఆసక్తి కలిగించండి ప్రభా. నాయన వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి మానేసి బిడ్డలుగా కాకుండా తండ్రి నీ సన్నిధులు అనుదినము కనబడటానికి ప్రభా వాళ్ళకి ఆసక్తిని కలిగించండి. అలాగే ప్రభా నేను ఈ బిడ్డలందరూ ప్రభా ఇన్ని పాఠాలు నేర్చుకుంటూ ఉంటుండగా వీళ్ళ జీవితాలంతా కూడా మా అందరి జీవితాలంతా కూడా నాయన నీకు ఇష్టమైనవిగా నిశ్చితమైనవిగా మలుచుకోవడానికి నాయన కావలసిన జ్ఞానం చేత మమ్మల్ని నింపండి తండ్రి. వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందని మీరు చెప్తున్నారు ప్రభా. మరి ఆ రీతిలో తండ్రి చిన్నప్పటి నుంచి కూడా ఈ బిడ్డలందరూ కూడా ఎన్నో వాక్యాలు వింటూ ఉంటుండగా తండ్రి అవన్నీ కూడా ప్రభా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎంతో ఎదిగినప్పుడు తండ్రి వాళ్ళ ఉద్యోగాల్లో కానీ వాళ్ళు చేసే పరిచర్యలో కానీ తండ్రి వాళ్ళ కుటుంబాల్లో కానీ ప్రభా అద్భుతకరంగా నేను ఈ వాక్యాలన్నీ ఎత్తిపెట్టి వాళ్ళు ఆశీర్వదింపబడటానికి మీరు కృప చూపించండి తండ్రి. ఎక్కడ వాళ్ళు ప్రవర్తించినా ప్రభా, ఎక్కడ వాళ్ళు నడుస్తున్నా, ఎక్కడ వాళ్ళు కూర్చుంటున్నా, ఎక్కడ వాళ్ళు మాట్లాడుతున్నా కూడా తండ్రి నీ సాక్షులుగా ఉండటానికి మీరు సహాయం చేయండి. వాళ్ళు ప్రతి ప్రవర్తనలో ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి కృప చూపించండి. బిడ్డలందరి మీద మీ దక్షిణ హస్తాన్ని ఉంచు అని అడుగుచున్నాం. ఎట్టి దుష్టుడు కూడా ఇద్దరి వైపు కన్నెత్తి చూడటానికి అవకాశం లేకుండా ఆశీర్వదించండి ప్రభా. అలాగే కార్యక్రమాన్ని అంతా మీ చేతుల్లోకి తీసుకొని వస్తూ ఉన్నాం తండ్రి. ఎవరికి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా సహాయం చేయండి. ఎంతో మంది ఆసక్తి కలిగిన వాళ్ళు ఒకవేళ సెల్ ఫోన్స్ లేక ప్రభా కంప్యూటర్స్ లేక ఇబ్బంది పడుతున్నారేమో ప్రభా, వారందరికీ మీరే గొప్ప సహాయాన్ని అనుగ్రహించండి. మిగిలిన 50 రోజులు ప్రభా మేము చక్కగా చేసుకుంటున్నాను. 500 రోజుల సెలబ్రేషన్ కూడా మేమందరము పాల్గొనటానికి మీరు కృప చూపించమని అడుగుచు చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ కార్యక్రమం నడిపిస్తున్న అందరిని బట్టి జోషాన్ని బట్టి కూడా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. అలాగే తండ్రి ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రైస్తులాడ్ పిల్లలు చాలా హ్యాపీగా ఉంది పిల్లలు ఇలా అనౌన్స్ చేస్తుంటే. అమ్మో ఇంకా 50 రోజుల్లో మనం కలిసిపోబోతున్నాం. అందరు కలవాలి, అందరిని చూడాలనిపిస్తుంది, అందరితో కూడా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. కానీ కరోనానే ఎక్కువ చేస్తుంది కదా. తగ్గిద్దామా దాన్ని? తగ్గిద్దాం, బాగా ఎక్కువ చేస్తుంది కదా, తగ్గించేద్దాం. మన ప్రార్థనలో శక్తి ఉంది పిల్లలు, కాబట్టి ప్రార్థనల వల్ల ఏదైనా కానీ మనం విజయాన్ని పొందుకోగలం. కాబట్టి కరోనా తగ్గిపోద్ది, మనం అందరం కూడా కలుసుకుందాం. అంతే, దేవునికి ఏ మహిమ కలుగును గాక. సో వచ్చేయండి, మీ యాక్షన్స్ ఆన్ చేసేద్దాం. పొజిషన్స్ లోకి వచ్చేయాలి, వీడియోస్ ఆన్ చేసుకోవాలి, చక్కగా ఒక ప్లేస్ లో ఉంచాలి కంప్యూటర్, సారీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ. ఓకే, ఏసయ్యా మంచి ఏసయ్యే కదా, ఎంత మంచి ఏసయ్యా చెప్పండి, ఎంత మంచి, ఎంత మంచి, ఎంత మంచి. నేనైతే చెప్పలేను అంత మంచి ఏసయ్యా, మంచి మంచి ఏసు నాకున్న కాపరిగా ఉన్నాడు. నా కాపరి అయిన ఈ ఏసుని నేను స్తుతించుటకు గర్వపరచుటకు నేను యోగ్యురాలిని. కాబట్టి మీరు కూడా యేసయ్యను గణపరచుటకు స్తుతించుటకు కాపరి అయిన ఆ దేవుణ్ణి కనుగొనుటకు మీరు కూడా యోగులే. కాబట్టి చేద్దామా, చేద్దామా మంచి మంచి కాపరి అని చెప్తూ. కానీ చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, నేను కూడా వీడియో ఆఫ్ చేసుకుని యాక్షన్ సాంగ్ లేదక్కా పర్వాలేదు, వీడియో ఆఫ్ చేసుకుని చేస్తే ఇంకా బాగుంటది కదక్కా, కొత్తగా ఉంటది అప్పుడు అందరు కూడా రెడీ అక్కడ.
మనం ఇప్పుడు నేను పేర్లు అనౌన్స్ చేస్తాను, టప్ టప్ వాళ్ళని పక్కకి తీసుకొచ్చే, ఇంకా వీళ్ళని అడగొద్దు మనం. ఆల్రెడీ ఏం చేశాను అక్క? చేస్తారా? ఓకే. ఎంత మంది వచ్చారు ఇప్పుడు చెప్పు. అందరూ వచ్చేసారు అక్క, ఒక ప్రిస్కిల తప్పించి. ప్రిస్కిల మీటింగ్ లోకి వెళ్ళిపోతావా మరి? పిల్లలు మీకు అర్థమైందా? యాక్షన్ సాంగ్స్ ఇవన్నీ వద్దా మీకు? నిమ్మక్ ఉండదు ఆ రూమ్ లో. మేమే ఉంటాం, నేను షాలేం అంకుల్ బెన్నెట్ అన్న. త్వరగా పిల్లలు డిసైడ్ అవ్వండి. కొంతమంది నెట్వర్క్ ప్రాబ్లం వల్ల రాలేకపోతున్నారని మేము అనుకుంటున్నాము. అబ్బా మీరు అనుకున్నా కవరింగ్ ఇచ్చేస్తున్నారు అక్క, పిల్లలు నెట్వర్క్ ప్రాబ్లం అన్నారక్క. ఓకే అయితే మరి కాసేపే, కాసేపటికి నెట్ వచ్చేస్తే అప్పుడు వచ్చేయాలి బయటికి. ఓకేనా? బెనెట్ కాసేపు చూద్దాము. మా గ్రూప్ లో ఇంకా ఎక్కువ మంది పెంచుతాము, ఎక్కువ మంది లాక్కొస్తాను నేను. ఇప్పుడు బాగా చూస్తాను వీళ్ళందరినీ కూడా. చూస్తాను చూస్తాను, దొరుకుతారు దొరుకుతారు దొరుకుతారు. ఇప్పుడు జోయల్ జోయల్ అండ్ జాసన్ కూర్చున్నారు, అప్పుడు నేను వాళ్ళని తీసేసుకుంటాను. ఓకే అక్క. కూర్చున్నారు వాళ్ళు, ఇంకా యాక్షన్ సాంగ్ నుంచోలేదు. ఓకే చేసేద్దాం పిల్లలు, చేస్తున్నారు మన ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారని హోప్ చేస్తున్నాను. ఓకే మంచి నేనాయన గొర్రెని, మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. చిన్నవాడు దావీదు యేసు సహచరి, నాది కూడా ప్రభుకు నచ్చు హృదయ వైఖరి. లోకమందు లొంగిపోవు చెల్లి తమ్ముడు, లోక స్థితిని విడిచి యేసు గొర్రెగా మారు. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. ఉన్న కాపరి అంతకన్నా మంచి ఏంటో తెలుసా? ధన్యంగా భావిస్తూ చెప్తున్నాం పిల్లలు, నేను ఆయన గొర్రె పిల్లని. వా, మీరు కూడా ఆయన గొర్రె పిల్లలు కదా? అవునా? మన కాపరి అయిన యేసుని మనం గర్వపరచుటకు స్తుతించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యత. ఇంకోసారి చేద్దామా, మంచి మంచి యేసు నాకున్న కాపరి అంటూ చేద్దామా? చేద్దాం. మంచి మంచి యేసు నాకున్న
మంచి నేను ఆయన గొర్రెని నేమి లేదు కలిమి కలదు నాకు ఎప్పుడు లేత లేత పచ్చిక లేనేనుండు స్థలములు ప్రాణములకు సేద తీర్చు గొప్ప కాపరి ప్రేమ నీతి దారులలో నడుపు కాపరి మంచి మంచి యేసు నాకున్న కాపరి అంతకన్నా మంచి నేను ఆయన గొర్రెని మంచి మంచి యేసు నాకున్న కాపరి అంతకన్నా మించి నేను ఆయన గొర్రెని చిన్నవాడు దావీదు యేసు సహచరి నాది కూడా ప్రభుకు నచ్చు హృదయ వైఖరి లోకమందు లొంగిపోవు చెల్లి తమ్ముడు లోకస్థితిని విడిచి యేసు గొర్రెగా మారు మంచి మంచి యేసు నాకున్న కాపరి అంతకన్నా మించి నేను ఆయన గొర్రెని మంచి మంచి యేసు నాకున్న కాపరి అంతకన్నా మించి నేను ఆయన గొర్రెని yes నేను ఆయన గొర్రెని చెప్పండి పిల్లలు నేను ఆయన గొర్రెని నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసు నా కాపరి నేను ఆయన గొర్రెని ఆయన గొర్రెగా ఆయన సేవకుగా గత చివరి వరకు నేను పనిచేస్తాను అని చెప్పిన రీతిగా మీరు నడవండి ఓకే గాడ్ బ్లెస్ యూ పిల్లలు హోంవర్క్ చెక్కింగ్ కన్నా ముందు చిన్న అనౌన్స్మెంట్ విందాం విందామా ఎక్సైట్ గా అన్నారు అనౌన్స్మెంట్ ఏదో విన్నానికి ఎస్ మీ ప్లేసెస్ లో వెళ్ళి కూర్చోండి చక్కగా సైలెంట్ గా కూర్చోండి చెవి గల వారు వినుడుగాక అనండి బైబిల్లో కదా ఆ రీతిగా చక్కగా అనౌన్స్మెంట్ చక్కగా వినండి మీరు కూడా రెడీ అవ్వండి గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఓవర్ టు నిమ్మీ అక్క ఓకే పిల్లలు ప్రైజ్ ద లార్డ్ అందరు బాగున్నారు భలే భలే గొర్రె పిల్లల్లాగా చాలా చాలా బాగా చేశారు పిల్లలు అయితే మీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని అంటే రేపు జూలై ఫస్ట్ ఫస్ట్ ఏంటి మన ప్రోగ్రామ్ స్పెషల్ ఏంటి పిల్లలు కిడ్స్ టైం ఉందా ప్రోగ్రామ్ కిడ్స్ టైం ప్రోగ్రామ్ లో మన అందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కదా ఆలస్యం ఆ రోజు టీచర్స్ ఎవరైనా ఉంటారా టీచర్స్ ఎవరు ఉంటారు పిల్లలకి రాజ్యం కదా ఇలాంటి వారిని పరలోక రాజ్యం అంటున్నారు అక్కడికి ఎవరు వెళ్ళాలంటే వాళ్ళందరూ రేపొద్దున జూలై ఫస్ట్ ప్రోగ్రామ్ లో అటెండ్ అవ్వాలి పిల్లలు ఎవరికైతే ఏ బాధ్యతను అప్పగించామో అది మీరు చేయాలి సరేనా మరి మీరు అందరు కూడా ప్రేర్ చేయండి మీ ఫ్రెండ్స్ మరి ఎవరైతే స్పీచ్ ఎవరైతే లెసన్ చెప్తున్నారో ఎవరు యాక్టివిటీస్ చేస్తున్నారో ఎవరు మరి పప్పెషల్ చేస్తున్నారో లేకపోతే రివ్యూ గేమ్ ఆడిస్తున్నారో క్లాప్స్ ఎవరు కొడుతున్నారు మీ ఫ్రెండ్స్ మరి వాళ్ళందరి కొరకు మీరు ప్రేర్ చేస్తారా చేస్తారా పిల్లలు ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ మరి రేపు కొరకు మనం అందరం ఏది చూద్దాం అంతవరకు వెయిట్ చేయండి ఓకే అవుతుంది మీ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క ప్రైజ్ లార్డ్ ఎస్ రేపు కిస్ టైం ప్రోగ్రామ్ పిల్లలు కదా మీరందరికి మీ యొక్క వర్క్ తో మీ యాక్టివిటీస్ తో రెడీగా ఉంటారని నమ్ముతున్నాను మీ పర్సనల్ నంబర్ కి మేము మెసేజ్ ఇవ్వడం జరిగింది అండ్ మీరు రిప్లై ఇచ్చారు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలానే రేపు పొద్దున మీరు ఎటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నారో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ రండి ఓకేనా అక్క అక్క మరి టీచర్స్ ని ఎవరు ఇన్వైట్ చేయరా శాలెమంకుల్ని ఎవరు ఇన్వైట్ చేయరా వాళ్ళే చేసేసుకుంటారా పిల్లలే ఇన్వైట్ చేయాలి కదక్క అదే మరి నిమ్మక్క పర్లేదా టీచర్ ఎవరు వద్దా మీరు మీరే చేసుకుంటారా మా గ్రూప్ లో పిల్లలు చూస్తారు పెద్దోళ్ళు అందరూ అంతే కదా వాళ్ళని ఇలాగే చేసేస్తారు కదా మనకు తెలియనప్పుడు మనకు చెప్పాలి కదా పెద్దోళ్ళు సరే ఇప్పుడు పెద్దోళ్ళు మీ అక్క శ్యామక్క మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి పిల్లలు మనం ఒక ప్లాన్ చేద్దాం ఎవరున్నారు ఇప్పుడు ఇందులో పెద్దవాళ్ళు ఎవరున్నారు ఇందులో మీ అక్క ప్రవీణ్ అక్క ఓకే ప్రవీణ్ అక్క మన పిల్లల్లోంచి కొంచెం లీడర్ గా ఉంది కదా కాబట్టి ఈ రోజు ప్రవీణ్ అక్క శాలెం అంకుల్ ఇన్వైట్ చేసి ఇక్కడే ఇన్వైట్ చేస్తారు ఇక్కడే చెప్తారు సరేనా మనకి ఎప్పుడు వస్తారో మరి మనకు వచ్చినప్పుడు మినీ అక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అప్పుడు మన అందరి పక్షాన ప్రవీణ్ అక్క ప్రవీణ్ అక్క మాట్లాడతారు అంకుల్ అంకుల్ రేపు మేము అందరం కూడా కిడ్స్ టైం మరి చేసుకోపోతున్నాము ఆ క్లబ్ కు మీరు రావాలి అంకుల్ ఖచ్చితంగా మీరు అక్కడ ఉండాలి అంకుల్ అని చెప్పేసి నువ్వు పిలవాలి సరేనా ప్రవీణ సీక్రెట్ మరి అంకుల్ రాగానే గట్టిగా చెప్పాలి ఓకే పిల్లలు మీరందరు కూడా చెప్పినట్టుగా కలిసేద్దాం అంకుల్ రాగానే మినీ అక్క మాత్రం అంకుల్ రాగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అక్క పిలుస్తా
చాలా అంకుల్ పిలవడానికి పావని అక్క సిద్ధంగా ఉన్నారు. టీచర్స్ ని పిలవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? పావని అక్క కాదు, ప్రవీణ. ప్రవీణ ప్రవీణ అక్క సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఆ మరి ఎవరు టీచర్స్ ని పిలవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? మరి ఇందాక కూడా తను ఇంకో తిను ఇది ఈ పాప వచ్చిందా? మరి నీకు అర్థమైందా జోస్న? జాయిసియా పెద్ద పాప, జాయిసి చిన్న పాప, జోస్ అన్యూట్ చేసుకున్నానా? ఓకే జాయిసి, ఎప్పుడు ఇన్వైట్ చేయాలంటే మీరు చక్కగా మనకి మెమరీ వాస్ చెకింగ్ అంతా అయిపోద్ది కదా, లెసన్ కి వెళ్తాం కదా, అప్పుడు అప్పుడు అనౌన్స్ చేయాలి. టీచర్స్ మీరు అందరూ మా ప్రోగ్రామ్ చూడడానికి మీరు రండి, మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆ రోజు మేము ప్రెసెంట్ చేయబోతున్నాం, మేము ఎలా చేసామో ఏంటో మీరు చూడాలి, మాకు చెప్పాలి, మాకు విషెస్ ఇవ్వాలి మీరు అని చెప్పేసి ఇంకా ఇంకా మీకు ఎలా అనిపిస్తారు టీచర్స్ అందరినీ చక్కగా మెప్పిస్తే ప్రస్తుతం మనకు ప్రిన్సిపాల్ గారు ఉన్నారు కదా ఇక్కడ, ఆవిడ ఇప్పుడే సవాలు సరేనా? ఓకేనా? మరి జాగ్రత్తగా చెప్పాలి. ఓకే సరే నిన్న అక్క, నేను కూడా చిన్నది అనుకుంటున్నాను ఏంటంటే ఈరోజు ఈరోజు నేను నిన్న ఆట ఆడించాలనుకున్నాను. అయితే పిల్లలు అన్నారు మమ్మీ అలా చేస్తా వాళ్ళ సెల్ఫీలు తీయడం కష్టం, ఏమన్నా ఇబ్బందిగా ఉంటుందేమో అని అన్నారు. కానీ చెమక్క ఎప్పుడైనా కానీ అది నాకు చేయాలని ఆశ అయితే ఉండిపోయింది, చిన్న ప్రాక్టీస్ చేద్దాం అనిపిస్తుంది నాకు. ఎలా అనంటే నేను ఒకడు ఏదైనా చెప్తాను అనుకో, అది వాళ్ళు పట్టుకొని దాంతో ఫోటో తిప్పుకొని వాళ్ళు తీసుకపోతే వాళ్ళ మమ్మీ వాళ్ళన్నా తీసి మన గ్రూప్ లో ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ అనమాట. అలా చేయాలని అనుకున్నాను, అవ్వలేదు. జస్ట్ ఏమైనా ప్రాక్టీస్ చేయొచ్చా మనం, అప్పుడు రేపు ఫిక్స్ టైంలో వాళ్ళు సరదాగా ఫన్నీగా ఏదైనా ఒకటి చేయొచ్చు. చేయగలరా అలాగా? చేయగలరా, పిల్లలు పెద్ద పిల్లలు చేయగలరా కదా, వాళ్ళకి చిన్న వాళ్ళకి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేయగలరా? అవును కదా, మరలాంటే చెప్పు, ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెప్పమని చెప్పు పిల్లలతో. సపోజ్ మేము ఎవరు నేనే చేయాలి, కానీ మనకి ఇప్పుడు సపోజ్ ఎవరంటే పెద్ద అక్కళ్ళు మిన్ని అక్క, శ్యామక్క, వినేత్ అన్నయ్య ఇంకా ప్రజలకు రాలేదనుకుంటుంది కదా, మనకి పెద్ద అక్కడ ఉన్నారు కదా. సరే నేను వాళ్ళకి చెప్తాను అనమాట ఒక పాయింట్, మీ ఐదుగురిలో నేను చెప్పగానే దాన్ని తీసుకొని మీరు ఫోటో తీసుకొని పంపించాలి. మీ ఐదుగురు ఎవరైతే ఫస్ట్ పంపిస్తారో వాళ్ళే ఫస్ట్ విన్నారు అనమాట. ఓకేనా? సరేనా? రెడీయా? గేమ్ రెడీయా పిల్లలు? టీచర్స్ కి గేమ్ ఈరోజు. ఓకే, మీ ఐదుగురు వచ్చేసాయి ముందుకు, మరి మీరు ఫోటో తీసుకుని నేను చెప్తాను దాని ఫోటో తీసుకొని రావాలా? ఓకే, ఫోటో పంపించాలి నువ్వు నాకు, ఫోటో పంపించాలి. ఏదేమైనా నేను చెప్తున్నాను అది మీరు ఫోటో తీసుకొని నాకు పంపించాలి. ఓకే, ఇప్పుడు మీరు వెంటనే మీ ప్లేస్ కి మీరు వెళ్ళిపోయి మీరు వేసుకున్న చెప్పులు రివర్స్ లో వేసుకొని ఫోటో తీసుకొని నాకు పంపించండి. ఎవరైతే ఫస్ట్ పంపిస్తాను నేను ఎల్డబ్ల్యూ ఇది ఉంది కదా మనకి, ఆ గ్రూప్ లో నేను చూస్తాను అనమాట. ఓకే, మన జడ్జ్ గారు ఇక్కడే ఉన్నారు, వెయిట్ చేస్తా ఉన్నారు. ఎవరైతే ఫస్ట్ పంపిస్తారో టీచర్ గారు, పెద్ద టీచర్ గారు, మీరు ఎల్డబ్ల్యూది అది లింక్ మీరు ఓపెన్ చేయండి, అందులో ఎవరైతే ఫస్ట్ పంపిస్తున్నారో చూసి చూడండి. ఆ గ్రూప్ ఫోన్ నా దగ్గర, ఫోన్ లేదు నా దగ్గర. అయ్యా అక్క వచ్చేసింది అక్క, వావ్. పిల్లలు వెరీ గుడ్ వెరీ గుడ్, ముగ్గురు పంపించారు కదా, వచ్చేసింది. అయితే చెమక అయితే పర్వాలేదా? అంటే మరి వీళ్ళకి ల్యాప్టాప్లు ఉన్నాయేమో అందుకని సెల్ ఫోన్స్ ఖాళీగా ఉన్నాయి. ఓకే, ఓన్లీ సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, వాళ్ళతో ఒక్కసారి చెప్తాం. మిని అక్క, సెల్ ఫోన్ ఉన్న వాళ్ళే, సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు ఏంటక్క? పావని అక్క, పావని అక్క అన్నిట్లో మ్యూట్ అవ్వట్లేదా?
అన్మ్యూట్ అవ్వట్లేదా? అన్మ్యూట్ చేసుకోండి అక్క, బాగా అక్క, పర్వాలేదు. ఓకే అక్క. ఇప్పుడు సెల్ ఫోన్ లో ఎవరు ఉన్నారు? జాయన్ లిల్లీ, సన్నీ సోనీ, సన్నీ సోనీ, జోస్నా అండ్ జాయ్సీ. సెల్ ఫోన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా సరేనా? స్పాట్లైట్ చేయడాక వాళ్ళందరినీ పర్వాలేదు. మీకు మీకు అర్థమైంది కదా ఎవరున్నారు సెల్ ఫోన్ లో? పిల్లలు ల్యాపీలో ఉన్న వాళ్ళు కాదు, సెల్ ఫోన్ లో ఉన్న వాళ్ళని తీయాల, ఎందుకంటే మాకు అర్థం అవ్వాలని. సరేనా? అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఆ మీ ఇప్పుడు మరి అక్కడితోటి ఆ చెప్పులు కదా, ఇప్పుడు మీరు వెళ్ళిపోయి బాయ్స్ అయితే మీ డాడీ చెప్పులు, గర్ల్స్ అయితే మమ్మీ చెప్పులు రివర్స్ లో వేసుకొని ఫోటో పెట్టుకుంటున్నారు. బాయ్స్ అయితే మమ్మీ, గర్ల్స్ అయితే డాడీ, సారీ డాడీ చెప్పులు, బాయ్స్ డాడీ చెప్పులు వేసుకోండి రివర్స్ లో ఫోటో తీసి పంపించండి, గర్ల్స్ మమ్మీ చెప్పులు వేసుకొని రివర్స్ లో వేస్తే ఫోటో పంపించండి. పంపిస్తే అందరికి బాగుంటుంది. అదైతే ఏంటంటే అందరు డెలివరేట్ గా తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎవరు? సోనిక. సోనిక సిలోని, సోనిక, సోనిక జాయన్ లిల్లీ, సోనిక మళ్ళీ సోని జాయన్ లిల్లీ. వెరీ గుడ్, చాలా బాగుందిరా ఇప్పుడు. చాలా చాలా బాగుంది పిల్లలు, మీకు నచ్చిందా? వచ్చేయండి పిల్లలు, వచ్చేయండి, వచ్చేయండి ప్లేస్ లో, మీరు వచ్చేయండి. ఎలా చేయగలిగారు ఒకసారి మీరు చెప్పండి. మీ ఫోన్ లో నుంచే చేసారా, మీరు వేరే ఫోన్ లో నుంచి ఫొటోస్ తీసుకొని వచ్చారా, అదే బ్యాక్ వెళ్ళిపోయి దాంట్లో నుంచి చేసారా, చెప్పండి ఒకసారి. జాయ్ చెప్పనా? అక్క మేమే మా ఫోన్ లో తీసుకున్నాం అక్క. నువ్వు ఏదైతే జూమ్ లో ఉన్నావో అదే ఫోన్ తీసుకొని చేసావా? అది శ్యామక్క కూడా ఫోటో తీసుకున్నట్టున్నారు. అర్థమైందా మీకు? అయితే మీరు చేయగలరా? ల్యాపీ వాళ్ళకి సులువుగా ఉంటదా, సెల్ ఫోన్ వాళ్ళకి సులువుగా ఉంటదా? అక్క ల్యాపీ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటది అక్క, సెల్ ఫోన్ తర్వాత. అప్పుడు సెల్ ఫోన్ వాళ్ళు వేరే సెల్ ఫోన్ ఉంటే దాంట్లో దీన్ని పంపించడం బాగుంది. ఇప్పుడు నేను సెల్ ఫోన్ లో చేసి చూసాను, అయితే ఒకసారి ఫోటో తీసుకొని గ్యాలరీకి వెళ్ళి ఆ ఫోటో ఇక్కడ పెట్టాల్సి వస్తుంది, అంతేనా బెనెట్? డైరెక్ట్ వాట్సాప్ లో నుంచి ఫోటో తీసేయాలి, డైరెక్ట్ వాట్సాప్ లో నుంచి ఫోటో తీసేస్తుంది. అయితే ఆ ఇన్స్ట్రక్షన్ చెప్తే వాళ్ళకి, పిల్లలు డైరెక్ట్ గా మీరు వాట్సాప్ లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఫోటో తీసేస్తే వచ్చేస్తారు ఇంకా. ఓకేనా చిలోని? పర్లేదు అక్క, పిల్లలు బాగా చేశారు అక్క, బాగా చేస్తారు కదా. ఓకే ఓకే, రేపు మీకు ఫన్నీ ఉంటారు ఇంకా. ఓకేనా, కొంచెం టైం తీసుకుందాము ఆ విషయంలో కూడా, రేపు వాట్సాప్. ఓకే, గాడ్ బ్లెస్ యూ టు మిన్నీ అక్క. ఓకేనా శ్యామక్క అందరు? ఓకే ఓకే. Yes, Akka. Thank you, Akka. Yes, Akka. Thank you so much, Akka. Okay, Peter, you have your positions. You have your places. You have your positions. Very good. Chana enjoy it, Sara. Rape Pinka enjoy it. Okay? Me time is the rape. Kiss time is the rape. Okay, okay. You have your radio buttons. You have your checking. You have your two homework. You have your memorables and you have your craft and memorables. Okay? Okay. Okay. First, Ashish and Abhinya. Praise Lord. Very good. Super. Okay, chepandi. 86-11. Yehovah. Yehovah. Nenu. Nenu. Ni. మార్గమును నడుచుటకు అనుసరించి నడుచుటకు వాక్యము మార్గమును నాకు బోధించుము. కీర్తనలు 86-1.
వెరీ గుడ్ ప్రైజ్ లో క్రాఫ్ట్ చేయలేదా మీరు హోంవర్క్ ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నాన్న గాడ్ బ్లెస్ స్టేసి ప్రైజ్ లో వందనా స్టేసి వందనక్క చేంజ్ హోంవర్క్ వావ్ సూపర్ ఓకే నో ప్రాబ్లం నెక్స్ట్ టైం నుంచి చక్కగా నేర్చుకో ఓకేనా గాడ్ బ్లెస్ యు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ హోమ్ చేయలేదక్క ఓ ప్రాబ్లం గాడ్ బ్లెస్ యు నాన్న ఓరెన్ అక్షయ అభి అభిషేక్ అజయ్ అఖిల్ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ చాలా బాగుంది క్యాప్ కూడా చాలా బాగుంది పిల్లలు పిల్లలు ఒక్క మాట ఇంకెవ్వరు కూడా జోళ్ళు రివర్స్ చేసుకుని ఫొటోస్ పెట్టడం అయ్యి చేయద్దు ఇంకా చేస్తూనే ఉన్నారు మీరు ఇంకొచ్చేయాలి ఇక్కడికి అయిపోయింది వచ్చేయండి వచ్చేయండి కూర్చోండి అయ్యయ్యా వచ్చేయండి అమ్మా చాలా బాగున్నానా వావ్ మీరు అందరు మన క్రిస్టియన్ సోల్జర్స్ ఇప్పటి నుంచి ఎస్ వెరీ గుడ్ చెప్తారా మెమరీ వైజ్ చెప్పండి అందరు కలిసి చెప్పండి గబగబ భయపడినట్లు నామమునకు భయపడినట్లు నాకు నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము కీర్తనలు 86:11 నేను సత్యము ననుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము భయపడినట్లు నా హృదయము నా ఏకదృష్టి కలుగజేయుము కీర్తన 86:11 Praise God. God bless you. Join Lily. Yes, next. Hello, Joel and Jason. Praise the Lord. Unmute చేసుకోండి. Unmute చేసుకోకుండా చదివేస్తున్నావా Joel? Praise the Lord. Yes, yes. Praise the Lord. చెప్పన్నా నా.
చెప్పండి. Teach me your way, O Lord, I will walk in your peace, in my heart to fear your name. Psalms 86:11. Very good. God bless you, Nana. Very good. ఎప్పటికి ఇట్లానే చక్కగా చదువుతూ ఉండండి, ఓకేనా? God bless you. Shiloni Joyash. Hello, praise Lord. Manava Joyash. పెద్దోడైపోయాడు జోయాష్. హాయ్ జోయాష్, బాగున్నావా? ప్రైజ్ ద లార్డ్. నిన్న గేమ్స్ లో ఉన్నావా నువ్వు? గేమ్స్ లో ఉన్నావు కదా. ఓకే ఓకే ఓకే, గుడ్ బాయ్. హోంవర్క్ అక్క. వా, వెరీ గుడ్ అన్న. Psalms 86:11. Teach me your way, Lord, that I may relate your faithfulness. Give me undeterred heart, that I may fear your name. Psalms 86:11. Very good. Super. Chal rol da tam yu mero bas kuda vintunnamu. Very good na na. Welcome to our Sunday school. Ila pratiroju vastunnani devuni divanlu pondukuntune undani. God bless you. సన్నీ సోని, ప్రైజ్ లార్డ్. ఇద్దరు కనపడేట్లాగా కెమెరాను సెట్ చేసి వస్తే సన్నీ. వెరీ గుడ్. ఐ యామ్ ఏ క్రిస్టియన్ సోల్జర్. Yes, you are a Christian soldier. Super. ఇవాల్టి మెమరీ వర్స్ అక్క. వెరీ గుడ్. టీచ్ మీ ద వే ఓ లార్డ్ దట్ ఐ మే వాల్క్ ఇన్ ద ట్రూత్ ఇన్ మై హార్ట్ మెమరీ వాస్ అక్క. ఇవాల్టిది నిన్న మెమరీ వర్స్ అక్క. వెరీ గుడ్. చెప్తారా మెమరీ వర్స్? నేను చెప్తాం అక్క. Yes. Teach me the way, O Lord, I will walk in thy truth. You need my heart to fear thy name. Psalms 86:11. Yes, very good. Correction rectify చేసుకుంటూ చక్కగా చెప్పారు. వెరీ గుడ్. ఆహ్లాదిత పడుకుందక్క. అవి ఏది వస్తున్నాడక్క. థాంక్స్ అక్క. ఇవాంటి హోంవర్క్ అక్క. నాన్న చాలా చక్కగా రాసుకున్నాం. వెరీ గుడ్ అక్క. నిన్న హోంవర్క్ అక్క. చాలా బాగుంది. వావ్, ఎక్సలెంట్ నాన్న. Memory verse chapter akka. Teach me thy way, O Lord. I will walk in thy truth. You need my heart to fear thy name. Psalms 85:11. Praise the Lord akka. Okay. God bless you, Nana. Praise the Lord. Well done. Jyoti, Grishma, kya thi unnada? యెహోవా, నేను నీ సత్య మార్గంను అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గ నీ అక్క. యెహోవా, నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గం నాకు బోధింపము. నీ నామం నాకు భయపడినట్లు నా హృదయం నాకు ఏకదృష్టి కలుగజేయము. గీతాలు 86:11. థాంక్యూ అక్క.
ప్రైజ్ లార్డ్ గ్రీష్మ. వావ్, వెరీ గుడ్. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. కీర్తనలు 96:86 11. వెరీ గుడ్, సూపర్ నానా, ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యు. Sonika Jayant. Memory was sucka. ఇద్దరు ఒకేసారి కూర్చోవచ్చు కదా పక్కన పక్కన? ఏమైంది నువ్వు ఎందుకంటే అయిపోతలేదు అక్క, అందుకే. అవునా? ఓకే ఓకే, చూపించండి. ఓకే, అవునా, చాలా బాగుంది. మెమరీ వర్స్ చెప్తామక్క. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించు నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ వాక్యము నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. కీర్తనలు 86:19. పంతొమ్మిది కాదు, వెరీ గుడ్ సూపర్ నానా, గాడ్ బ్లెస్ యు. Teach me thy way, O Lord, I will walk in thy truth. Unite my heart to fear thy name. Psalms 86:11. Very good, Nana. God bless you. Joyan Gagan. Praise the Lord, Akka. Praise the Lord. Akka, notes, Akka. Your voice slows on the Joyan. Akka, okay, no, very good. Memory was Akka. Yes, yes, can't beat you. Teach me your ways, O Lord. I will walk in your truth. Unite my heart to fear your name. Psalms 86:11. Praise. Very good. God bless you, Nana. Priya, praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord, Priya. నువ్వు కెమెరా చక్కగా కూర్చో, అక్క పక్కన కూర్చోలేదు. అక్క నిన్న లీవ్ అయిపోయాను అక్క, నెక్స్ట్ టైం నుంచి హోంవర్క్ చేయి. ఓకేనా? చేస్తావా నెక్స్ట్ టైం? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా. మెమరీ వర్స్ నేను నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయుము. కీర్తనలు 86:11. ప్రైజ్ లో ప్రైజ్ లో నానా, వెరీ గుడ్. ఇంకా పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా మీ హోంవర్క్ చూపించడానికి? ఓకే, బ్లెస్ యు మోనా. ప్రైజ్ లార్డ్ Praise Lord, bless thee, praise Lord. Memory was Akka. Very good. Akka, homework, Akka. Homework, Akka. Super, excellent. Akka, homework, Akka. Excellent. Akka, minute memory was Akka. Yes. Akka, 150 days, Akka.
వెరీ గుడ్ నాన్న. ఆ ఫ్యామిలీ వర్డ్స్ చెప్తాం అక్క. ఓకే చెప్పండి. యెహోవా నేను నీ నామ్. యెహోవా నేను నీ సత్యము అనుసరించి నడుచుకున్నట్టు నీ మార్గము నాకు బోధింపుము. నీ నామమునకు భయపడనట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయము. కీర్తనలు 86:11. ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకేనా? ఎవరైనా ఉన్నారా? ఓకే సుమిత జాయ్సి. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఇంట్లో జాయ్సి. హోంవర్క్ అక్క. వెరీ గుడ్ అన్న, సూపర్, చాలా బాగుంది. లార్డ్ టీచ్ మీ యువర్ వేస్ అండ్ ఐ విల్ లివ్ ఒబే యువర్ ట్రూత్స్. హెల్ప్ మీ మేక్ వర్షిపింగ్ యువర్ నేమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్. సామ్స్ 86:11. వెరీ గుడ్ అన్న. నిసి ప్రైజ్ లార్డ్. నిసి నిన్న ప్రైజ్ లార్డ్. నన్ను నువ్వు కూడా కూర్చో. హోంవర్క్ చూపించావు కదా, మమ్మీ తిట్టారా నిన్ను, నువ్వు సరిగ్గా చెప్పలేదని. అయ్యయ్యో ఏం కాదులే, అప్పుడప్పుడు పెద్ద వాక్యం వచ్చినప్పుడు అలాగవుతుంది అంతే. ఈసారి చక్కగా చదివేసుకో. ఓకేనా? ఓకే. ఓకే నానా, గాడ్ బ్లెస్ యు. పిల్లలు మీకేమన్నా కన్నా ఓకే అక్క, చేయించాలక్క దీన్ని. శ్యామలక్క, శ్యామలక్క బిజీ. ఓకే అక్కడికి వెళ్ళారు రైట్. అది కనబడుతుంది అందుకని ఎక్కడ ఉన్నాను కనుక్కోడానికి. మళ్ళీ పిల్లలు మీరు చాలా కనబడుతుంది చూసారా? హోంవర్క్ అయిపోయిందా? ఏంటి మిన్ని అక్క, సడన్ గా కొంతమంది తగ్గిపోతున్నట్టు కనపడుతున్నారు ఏంటి? అక్క అందరిని అలా పంపించేస్తున్నాం అక్క, హోంవర్క్ చూపించేసి దాక్కుంటున్నారక్క. ఎక్కడికి, ఎక్కడ పంపించేస్తున్నావు? ప్రైజ్ లార్డ్ ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, ఏది కనిపించట్లేదు మాకు. సంపత్ సంపత్ సైన్స్ ప్రైజ్ లార్డ్. అన్న కొంచెం లైట్ లోకి వస్తారా, మీరు ఏం కనబడట్లేదు మాకు. ఓకే ఇట్స్ ఓకే, చెప్పండి. కొత్తగా వచ్చారా మీరు? అన్మ్యూట్ చేసుకున్నానా? కొత్తగా వచ్చారా? నిన్న కూడా వచ్చారు, మొన్న కూడా వచ్చారు. ఓకే హోంవర్క్ చేశారా? అనుసరించి నడుచుకున్నట్టు నీ మార్గము నాకు నాకు బోధించును. బోధింపును నీ నామమునకు భయపడనట్టు
కీర్తనలు 11 వెరీ గుడ్ నానా, మినీ అక్క ఇందాక చాలా మంది కనిపించలేదు, ఇప్పుడు నాకు అందరు కనిపించట్లేదు అక్క. కనిపించట్లేదా అక్క? ఏమి పేరు? వేరే కన్యా ఏంటి? ఏమో అక్క ఎక్కడికో వెళ్ళిపోయారు అక్క. అయ్యో నా ఏమైందంటే, హోంవర్క్ చూపించిన తర్వాత పిల్లలందరూ దాక్కుంటున్నారు అక్క. ఎలా దాక్కుంటున్నారు అంటే హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు మాతో. అక్కడ శ్యామ్లక్క పిల్లలందరితో ప్రార్థనలు చేపిస్తున్నారు అక్క. పిల్లలు ఎవరు వెళ్ళిపోయి ఉండాల్సిందంట లెసన్స్ లేవంట యాక్టివిటీస్ లేవంట మీకేమి విజువల్స్ లేవు ఏమి లేవు మరి శాన్వి వెరీ గుడ్ రక్షయ వెరీ గుడ్ స్ట్రేసీ గుడ్ గర్ల్ వరన్ గుడ్ బాయ్ చిలోని జాయ్ వెరీ గుడ్ ప్రవీణ వెరీ గుడ్ అలంకృత వెరీ గుడ్ రవి జాయ్ సంతోష్ గుడ్ గుడ్ సన్నీ సోని జాయ్ వెరీ గుడ్ సంపత్ జమీమా నా జమీమా ఏజే బ్రదర్స్ మొనాలిసా జాయన్ జ్యోతి కృష్ణ వెరీ గుడ్ చిన్ను చింటూ వెరీ గుడ్ సుమిత ఆశీష్ రోహిణి వెరీ గుడ్ ఇక్కడ ఎవరు అభి అభి ప్రిస్కిల్లా వాళ్ళు కూడా అందరూ పెట్టారు వారు ఇంకెందుకు అయిపోయిందా మనం లెసన్ చెప్పేసుకుందామా సార్ అందరికి వెళ్ళి చూసి వచ్చేస్తే బాగుంటుందేమో పిల్లలు మరి అక్కడికి వెళ్ళాలంటే వీడియో ఆఫ్ చేసుకోవాలక్క. ఇలాంటి పరిస్థితులు మనకి రాకుండా చక్కగా అక్క వాళ్ళు చెప్పే లెసన్ వినడానికి, అక్క వాళ్ళు చూపించి పప్పెట్స్ చూడడానికి, యాక్టివిటీస్ అన్ని చూడడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారా మీకు? అయితే మీరు ఏం చేయాలా, వీడియో ఆన్ చేయాలి. చాలా మంతులు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే వీడియో ఆఫ్ చేస్తున్నారో వాళ్ళందరూ బ్రేక్అవుట్ రూమ్ లో పంపించేసైనా అని చెప్తారు. చాలా సీరియస్ గా చెప్తారు పిల్లలు, అందుకని ఈ రోజు అలా చేసేసారు మరి. కాబట్టి మీరు అలా చేయకండి, చక్కగా మీరు వీడియో ఆన్ చేసుకోండి. అయితే ఇప్పుడు అంకుల్ కి వెళ్ళి సారీ చెప్పేసి వాళ్ళని మళ్ళీ ఇందులో రప్పించమని చెప్తామా? సరేనా? ఓకే, ఎవరు చేస్తారా పని? ప్రజల ఎవరు పాని అక్క మరి అక్కడ మనకి ఎవరున్నారు? ప్రజలకు ఉన్నారు కదా, గమ్మని ఫోన్ చేసి చెప్పమని అంకుల్ చెప్పేసి వాళ్ళందరినీ ఇటు తీసుకొచ్చామని చెప్పండి అక్క. అక్కడికి ఫోన్ చేయాలి మీరు. అక్కడికి ఫోన్ చేస్తే వాళ్ళు ఇటు వస్తారు అనమాట. మళ్ళీ అక్క మరి ఏం చేద్దాం మన పిల్లలకి? మనం అక్క మన పిల్లలు గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ అక్క కదా. అయితే మన పిల్లలు సరదాగా ఉండడం కోసం ఒక చిన్న పాట పెట్టాక ఇళ్ళ వాళ్ళు వచ్చేస్తారేమో, జాయిన్ అవుతారు ఇందులో. పిల్లలు మనం చక్కగా అందులేద్దాం జాలి జాలిగా. వాళ్ళైతే అక్కడ అలాగే ఉన్నారు, వాళ్ళకి ఏమి లేదు. మినియక్క పిల్లలు రండి, వాళ్ళు ఏమి లేవు, మనకి అన్ని హుషారు హుషారుగా. ఓకే రండి. మేము కబుర్లు చెప్పుకుని వచ్చేసాం అక్క. కబుర్లు చెప్పుకున్నారా? మేము యాక్షన్ సాంగ్ చేసుకోవడానికి హుషారు హుషారుగా మేము లేచిపోయాం అక్క. మేము లేకుండా మీరు ఏం చేయలేరు, అందుకే మేము వచ్చేసాం. ప్రజలక్క శమక్క మీకు ఏం బాగుంది? కబుర్లు అంటే నెమ్మదిగా తిట్టారనమాట. మిన్యక్క అయితే మన అందరం ధన్యులు కదక్క. మిన్యక్క
ఒకసారి ఎవరైనా ఏంటో మాకు మళ్ళీ బయటకు వెళ్ళించగలరా పిల్లలు? అది చాలా మంది చాలా తెలివైన వాళ్ళు నిమ్మక్క, వాళ్ళకి బ్రేక్అవుట్ రూమ్ నోటిఫికేషన్ వస్తుంది కదా, ఎవరు క్లిక్ చేయలేదు వాళ్ళకి తెలుసు. ఎందుకు ఆన్ చేస్తున్నావు రోహిణి రాలేదు, ఎంత మంది అడ్మిట్ చేశాను. ప్రజ్వలక్క మనం ఏం చేస్తున్నాం అంటే ఏసయ్య వీళ్ళకి చాలా జ్ఞానం ఇవ్వండి, ఏసయ్య జ్ఞానంతో నింపండి ఏసయ్య అని రోజు ప్రార్థన చేస్తున్నాం కదా. అసలు అదే ఒక్కళ్ళు ఇద్దరు వచ్చారు తెలుసు, ఎంత మందిని పంపించేస్తే ఇద్దరు వచ్చారు అంతే. అసలు ఏంటి అర్థం కాలేదు. ఒక సెకండ్ ఏంటంటే విషయం ఏంటంటే అక్కడికి వచ్చి కూడా వీడియో ఆన్ చేయలేదు, ఇంకేం చేస్తాం ఒక కారణం ఏంటంటే నెట్ లేకపోవడం, ఏంటేమో సిగ్నల్స్ ఉండకపోవడం, ఇంకో కారణం ఏంటంటే వాళ్ళు సరిగా లైటింగ్ పడకపోవడం కానీ ఏదైనా ఉండొచ్చు. సో అందువల్ల కట్ అయిపోవడం రావడం అన్నప్పుడు వీడియోస్ ఆన్ చేసుకోకూడదు, వీడియోస్ అందరూ ఆఫ్ చేసుకుని కూర్చోాలి అంతేనా? అంతే అంట రోజు ఆన్ చేసుకుంటారు, సూపర్ గా అందరికి కనిపిస్తారు. ఎవరైతే ప్రాబ్లం ఉన్నాయో వాళ్ళని మనం అర్థం చేసుకోవాలక్క. ఇప్పుడు చూడు బ్రేక్అవుట్ రూమ్స్ పంపించేస్తే వాళ్ళకి నోటిఫికేషన్ రాగానే వాళ్ళు ఆన్ చేశారు. ఏ ఎక్కడ నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయి, ఎక్కడ లైట్ సరిపోలేదు అని చెప్పి ఇప్పుడు అర్థమైంది కదా. సడన్ గా మీకు అలా వస్తుంది, అది మీరు ఆన్ చేయకుండానే వెళ్ళిపోయేలాగా నెక్స్ట్ టైం అక్క చేస్తుంది అన్నమాట ట్రిక్. ప్రజలక్క అది మేము ఆన్ చేయకుండానే కూడా అందులోకి వెళ్ళిపోగలం కదా, అది కూడా చేయగలదు కాబట్టి నెక్స్ట్ బ్రేక్అవుట్ రూమ్ అలా ఉంటుంది అనమాట. సరే పిల్లలు మరి ఇప్పుడు ఎవరు లెసన్ ఎవరు? ఏం చెప్తారు, ఏం చేస్తారు, ఏంటో మనం చూసేద్దాం పిల్లలు. మీ ప్లేస్ లో మీరు కూర్చోండి. మమ్మీ నీదే లెసన్ చెప్పమ్మీ. పిల్లలు అందరికి ప్రైజ్ లా, అందరు బాగున్నారు కదా? దేవుని దేవల్ల అందరం క్షేమంగా ఉన్నాము, అందరి బట్టి దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారు కదా? లెసన్ టైం, బైబిల్స్, నోట్బుక్స్, పెన్స్ అన్ని రెడీనా? ఓకే, వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, మనం మనం చాలా రోజులుగా పేతురు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా పిల్లలు, మీ అందరికి తెలుసు కదా. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం, ఆయన ఏ ఊరి వాడు, ఎక్కడ వాడు, ఏసైను ఎలా నమ్ముకున్నాడు, ఆయన విశ్వాసంతో ఏసైను ఎలా ఫాలో అయ్యారు అనేది అన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా. ఈ రోజు కూడా ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము, సరేనా?
కోహోస్ట్ చేస్తాం బన్నీ బెనెన్ అక్క కోహోస్ట్ లోనే ఉన్నారక్క మీరు అవును మరి ఒకసారి చూడండి అక్క మరి ఒకసారి రిమూవ్ చేసి మరి హోస్ట్ డిసప్పియర్ అని హోస్ట్ డిసప్పియర్ మళ్ళీ ఓపెన్ చేసి సరే పట్టిస్తున్నాను అక్క మీకు ఆల్రెడీ కోహోస్ట్ ఉందక్క ఓకే అక్క ఇంకో డివైస్ ఏమైనా ఉందా అక్క ఆ ఉందమ్మ అక్క వస్తుంది అక్క కనిపిస్తుందమ్మా ఎస్ అక్క కనిపిస్తుంది అక్క పెద్దగా పెట్టండి అక్క వచ్చేసాం పిల్లలు అదిగో అపోస్తలులైన పేతురు ఈరోజు పేతురు గారి గురించి మనం ఏం చేసు చెప్పుకుందామంటే యేసుక్రీస్తు గారు యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త చేసేటప్పుడు మన దేశంతో పాటు ఉంటూ ఆయనతో పాటు అనేక ఆశ్చర్యకారాలు అద్భుత కార్యాలు చూస్తూ చాలా విశ్వాసంలో బలపడ్డాడు కదా పిల్లలు మనం అందరం నేర్చుకున్నాము ఇప్పుడు పోయిన లెసన్లో మనం చెప్పుకున్నాము పేతురు గారు యేసుక్రీస్తు తిరిగి వెళ్ళి ఆరోహణం అయిపోయేటప్పుడు శిష్యులందరినీ పిలిచి వాళ్ళకి పరిశుద్ధాత్మని ఇచ్చి వాళ్ళకు కొన్ని విషయాలు చెప్పి వాళ్ళని బలపరిచి మీరందరూ సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని పోయినసారి లెసన్ లో మనం చెప్పుకున్నాం గుర్తుందా పిల్లలు కొత్త పిల్లలు కొంతమంది ఉన్నారు కదా ఆ తర్వాత మన పేతురు యేసుక్రీస్తు శిష్యుడైన పేతురు గారు సువార్త చేయడం ప్రారంభించారు ఆ సువార్త పరిచర్యలో ఎలాంటి స్వస్థతలు చెందించారు దేవుడు పేతురు గారి జీవితాన్ని ఎంత విశ్వాసంతో ఎంత స్ట్రాంగ్ గా చేశారు అనేది కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము బైబిల్స్ అందరూ ఓపెన్ చేయండి పిల్లలు అపోస్తుల కార్యాలు చూడండి పిల్లలు అపోస్తుల కార్యాలు 3:1-2 నేను చదువుతాను పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయముకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోకి వెళ్ళు వారిని భిక్షం అడుగుతూ కొందరు ప్రతిదినము వాడిని శృంగారమని దేవాలయపు ద్వారంలో ఉంచుచూ వచ్చింది ఓకేనా పిల్లలు చిన్న ప్రేయర్ చేసుకుని మనం స్టార్ట్ చేసుకున్నాము అందరూ కళ్ళు మూసుకోండి ప్రేమ గల తండ్రి కృపగలదేవ మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మరి ఈ విధంగా ఈరోజు సండేస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు అన్ని కార్యక్రమాల్లో చక్కగా ముందు నడిపించారు మీ లెసన్ టైంలో కూడా నాకు మా అందరికి మీరు తోడుగా ఉండండి నడిపించండి బలపరచండి ప్రతి ఒక్క బిడ్డకు చిన్న బిడ్డకు అర్థమయ్యేలాగా చెప్పగలిగే జ్ఞానాన్ని నా నాలుకకు నా మెదడుకు మీరు దయచేయండి ప్రతి ఒక్క హృదయ బిడ్డ హృదయం వాక్యం ముద్రించుకునేలాగా సహాయం చేయండి చిన్న ప్రార్థన మీ పాస్టర్ని చేసుకుంటుంది యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్ సాధారణంగా మనం చర్చికి వెళ్ళేటప్పుడు రోడ్ల మీద చాలా మంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ బెగ్గింగ్ చేసుకుంటూ చూస్తూ ఉంటాం కదా పిల్లలు మనమైతే ఏం చేస్తాము ఒక 5వ 10వ ఇచ్చేసి మామూలుగా పంపించేస్తాం కానీ ఇక్కడ పేతురు గారు అలా చేయలేదు ఏం చేశారో చూద్దామా ఇక్కడ మనకి చదివిన వాక్యంలో ఏం కనిపిస్తుంది పేతురు యోహాను దేవాలయంలోకి వెళ్ళుచున్నారు కదా ఫస్ట్ వచనంలో పేతురు యోహాను దేవాలయంకు వెళ్ళుచుండగా 2వ వచనంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడి చుండెను చూసారా పిల్లలు హీలింగ్ ఆఫ్ లేమ్ మ్యాన్ అపోస్తల కార్యములు 3:1-10 ఉంటది పిల్లలు అతను 40 ఏండ్ల వయసు పైన ఉంటది పిల్లలు ఆ అది తర్వాత వచనంలో ఉంది అతనికి 40 సంవత్సరాల వయసు పైన ఉంటుంది అతను పుట్టినది మొదలుకొని హ్యాండిక్యాప్డ్ అనమాట కాలు 2 పనిచేయవు నడవలేవు అతన్ని ఇలా ఇద్దరు మనుషులు రోజు మోసుకొని వచ్చి ఆ దేవాలయం మెట్ల దగ్గర ఆ పీఠం సొలోమన పీఠం దగ్గర అలా కూర్చోబెట్టి వారు వెళ్ళిపోతున్నారు అప్పుడు ఒకరోజు పేతురు యోహాను కూడా దేవాలయంలోకి వెళ్తూ ఉంటారు పిల్లలు వెళ్తూ ఉంటే ఈ హ్యాండిక్యాప్డ్ పర్సన్ వాళ్ళని చూస్తారు చూసి మామూలుగా అందరి దగ్గర ఎలా అడుగుతారో అలాగే భిక్షం అడుగుతూ ఉంటారు కానీ పేతురు యోహాను వైపు తేరు చూసినప్పుడు వాళ్ళకి వాళ్ళు
చూసి మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకు కలిగిందే మీకు ఇస్తాము అని పేతురు గారు చెప్తారు పిల్లలు. అది ఏ వచనంలో ఉందనంటే అపొస్తలుల కార్యాలు 3:4. పేతురు యోహాను వాళ్ళ తీరు చూసి మా తట్టు చూడమనిరి. అతను భిక్షం అడుగుతున్నాడు, అతను వీళ్ళేదో బాయనేస్తారేమో అని అతను చూస్తున్నాడు. కానీ పేతురు గారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మనీ లేవు, కానీ మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాము అని చెప్పి అతని చేతులు పట్టుకుని యేసు నామంలో నీవు లేచినడు అని పేతురు అతనితో చెప్తారు పిల్లలు. వెంటనే అతని పేతురు చేతులు పట్టుకుని ఎప్పుడైతే లేపుతాడో అతని వెంటనే పాదాల్లో బలం వస్తుంది పిల్లలు. యేసు నామంలో నువ్వు లేవు అని పేతురుగా చెప్పంగానే అతను లేచి నుంచుంటాడు. నుంచుని ఆ పాదాలకు బలం వస్తుంది. వెంటనే అతనికి ఆ కాలంలో ఉన్న ఆ బలహీనత, వీక్నెస్ అంతా పోయి స్ట్రాంగ్ గా అయిపోతారు పిల్లలు. తర్వాత ఎంత గంతులు వేస్తూ ఎంతో సంతోషిస్తూ దేవాలయంలోకి వెళ్ళిపోతారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అతను 40 సంవత్సరాలుగా చాలా మంది చూస్తూ ఉన్నారు అతను భిక్షం అడుక్కోవడం. అయితే వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది, ఇది అసాధ్యం కదా, అతను 8 సంవత్సరాలుగా చాలా బాధపడుతూ ఉన్నాడు, భిక్షం అడుగుతూ ఉన్నాడు, ఇది ఎలా జరిగిందని చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాగే ఇది ఒక స్వస్థత అన్నమాట. ఇంకోటి కూడా చూద్దామా పిల్లలు, కుంటి దేవాలయం దగ్గర ఉన్న కుంటివాడైన భిక్షగాన్ని పేతురు గారు స్వస్థపరిచారు. ఇంకోటి కూడా మనం చూద్దాం. చూడండి పిల్లలు, రిజరెక్షన్ దోర్క, ఆమె పేరు తబితా కూడా ఉంది. అందరూ బైబిల్స్ ఓపెన్ చేయండి పిల్లలు. అపొస్తలుల కార్యాలు 9:36. అక్కడ చూసారా పిల్లలు, చదువుతాను ఒకసారి చూడండి. యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో పరుండబెట్టిరి. ఇక్కడ ఏమైంది పిల్లలు, ఆమె చనిపోయి ఉన్నాడు పేరు తబిత. ఆమెకు ఇంకో పేరు కూడా ఉంది, దోర్క. మన ప్రతిభలాక పేరు కూడా దోర్క కదా. దోర్క అనే పదానికి అర్థం లేడీ. మన ప్రజలకు కూడా యాక్టివ్ గా లేడీ లాగా చక్కగా యాక్టివ్ గా యాక్షన్ సాంగ్స్ అన్ని చేస్తుంది కదా పిల్లలు, ఆ పేరు మీద మీరు ఇది గుర్తు పెట్టుకోవచ్చు. అయితే ఈమె యొక్కలో ఉంటది పిల్లలు. ఈమె చాలా మంచి కార్యాలు చేస్తూ అందరితో చాలా మంచిగా ఉంటూ అందరికి దాన ధర్మాలు చేస్తూ చాలా మంచిగా ఉండేవాళ్ళు అన్నమాట. ఆమెకు ఒకసారి జబ్బు చేసి చనిపోతుంది. అయితే ఆ పక్కనున్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట, పేతురు గారు ఈ దగ్గర ఏరియాలో ఉన్నారు, ఆయన్ని పిలిస్తే స్వస్థపరుస్తారు అని. కొంతమంది చెప్తే వాళ్ళు వెళ్ళి పేతురు గారిని పిలుచుకొస్తారు. పిలుచుకొచ్చి పేతురు గారిని ఆమెను చూస్తారు. అయితే చూసారా పిల్లలు, ఆమెడే బతుకున్నప్పుడు అనమాట చాలా మంది ఆడవాళ్ళకి బట్టలు కుట్టి ఇచ్చేదనమాట, అంగీలు వస్త్రాలు అన్ని కుట్టి చాలా మందికి ఇచ్చేది. ఆమెడు ఎప్పుడైతే చనిపోయిందో వాళ్ళందరూ చాలా బాధపడుతూ అవి పేతురు గారికి చూపిస్తూ ఉన్నారు. ఆవిడ మాకెంతో మేలు చేసేదండి, మాకు వస్త్రాలు కుట్టించేదండి అని పేతురు గారికి చూపిస్తూ వాళ్ళు చాలా దుఃఖంతో బాగా ఏడుస్తూ ఉంటారు. వెంటనే పేతురు గారు ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుని లెమ్మని చెప్తారు. తబిత లెమ్మనగా పేతురు గారు ఆమె దగ్గరికి వెళ్ళి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి వెంటనే లేచి కూర్చుంటుంది పిల్లలు, ఎంత అద్భుతం కదా. అప్పుడు పేతురు గారు తీసుకువచ్చి ఆమెను వాళ్ళందరికీ పరిచయం చేసి అలాగా చనిపోయిన తబితాను కూడా పేతురు గారు స్వస్థపరుస్తారు పిల్లలు. ఫస్ట్ దేవాలయం దగ్గర ఉన్న భిక్షగాన్ని స్వస్థపరుస్తారు, తర్వాత యొప్పేలో ఉన్న తబిత అనే పెద్ద ఆమెని కూడా పేతురు గారు స్వస్థపరుస్తారు. ఈ రెండు ఇంకోటి కూడా మనం తెలుసుకుందామా పిల్లలు. చూడండి పిల్లలు, హీలింగ్ ద పారాలిటిక్ అండ్ ఐనాస్, అపోస్తలుల కార్యాలు 9:32. ఒకసారి చూడండి పిల్లలు, అపోస్తలుల కార్యాలు 9:32. అక్కడ ఏముందంటే, అక్కడ 33 చూడండి పిల్లలు, అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుంచి మంచము కట్టి ఉందిన అయినయ అని ఒక మనుష్యుడు ఉండెను. మనుష్యుని చూచి, చూసారా పిల్లలు, అతన్ది లుద్ద అనమాట. అతని ఊరు పేరు లుద్ద. ఇతను 8 సంవత్సరాల నుంచి పక్షవాతంతో చాలా బాధపడుతున్నాడు. అయితే పేతురు అప్పుడు గలలేయ, సమరయ, యూదయ, యేసుక్రీస్తు గారు ఎలాగైతే ఆ ప్రాంతాలన్నింటిలో సువార్త చేసి అందరినీ ఎలా స్వస్థపరిచారో పేతురు కూడా అలాగే
స్వస్థత కార్యాలు చేస్తూ సువార్త చెప్తూ ఆ ఏరియాలన్నీ తిరిగేవాళ్ళనమాట. అప్పుడు లుత్తా అనే ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ కొంతమందికి పేదరి వాయిస్ వస్తుందా? ఇప్పుడు వస్తుందా? వినిపిస్తుందా క్లియర్ గా? ఎస్ ఎస్. ఆయన 8 సంవత్సరాల నుంచి పక్షపాతంతో, పెరాలసిస్ అంటే తెలుసు కదా పిల్లలు, పక్షపాతంతో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు పేతురు గారు వెళ్ళి అతన్ని బాగుపరుస్తారు. ఆయన పేరు అయినయ్య. వెళ్ళి, అయినయ్య, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నారు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నువ్వే వెళ్ళమని చెప్తారు పిల్లలు. ఏమైంది అక్క చెప్పండి? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు అమ్మ. ఇప్పుడు దాకా అయ్యింది, ఇప్పుడు వరకు ఇప్పుడు కూడా కనిపిస్తుంది అక్క. నెక్స్ట్ స్లైడ్ వెళ్ళట్లేదు అంతే, స్క్రీన్ కనిపిస్తుంది. నెక్స్ట్ స్లైడ్ నాకు మూవ్ అవ్వట్లేదు ఇక్కడ. ఇప్పుడు దాకా అయ్యిందిగా. అయితే చూడండి పిల్లలు, పక్షం అయ్యగలిగి అతను చాలా సంవత్సరాలుగా బాధపడుతూ ఉంటే పేదరు గారు వెళ్ళి, అయినయా, యేసుక్రీస్తు నామమున లేచి నడువు, నీవు లేచి నీ పరువు నీవే పట్టుకొని వెళ్ళమని చెప్పంగానే అతను దిక్కున లేపించి తన పరుపు తనే తీసుకుని వెళ్ళిపోతారు పిల్లలు. నెక్స్ట్ స్లైడ్ కనిపిస్తుందమ్మా? కనిపించట్లేదు, ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ రామ్మా. లేదా ఇప్పుడు నాకు అయ్యిందక్క. ఇప్పుడే అదే ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు, మాకు అలానే అవుతుంటది. అక్కడ స్లైడ్ మార్చి చూసారా పిల్లలు? ఇప్పుడు చెయ్యి, పెద్దగా చెయ్యి, ఫుల్ స్క్రీన్ చేయండి అక్క. అవుతుంది. ఓకే, చూసారా పిల్లలు, వెంటనే అతని కాళ్ళల్లో బలం వచ్చి లెగిసి నుంచి తన పరుపు తను ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఇది చూసాక కూడా చాలా మంది చాలా ఆశ్చర్యపోతారు అన్నమాట. ఆశ్చర్యపోయి, అబ్బా యేసునామంలో పేతురు గారు ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నారని అనేక మంది అప్పటి నుంచి పేదరు గారిని వెంబడిస్తూ యేసుక్రీస్తు సువార్తను వింటూ బలపడుతూ బాప్తిసాలు పొందుతూ ఉన్నారు పిల్లలు. ఇప్పటికీ మనం 3 నేర్చుకున్నాం కదా, ఇంకా అనేకమైనవి ఉన్నాయి పిల్లలు పేదరు గారు చేసే స్వస్థతలు. అవన్నీ అయితే నోట్ చేయాలంటే చాలా కష్టము, బైబిల్లో ఉన్నాయి, కొన్ని మాత్రమే పొందుపరిచారు. ఇక్కడ చూసారా పిల్లలు, సెయింట్ పీటర్ హీలింగ్ ది సిక్ విత్ హిస్ షాడో. దేవుడు పేదరు గారికి ఎంత పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చారంటే పిల్లలు, ఆయన నీడ ద్వారా కూడా ఎన్నో అద్భుతాలు చేసే అవకాశాన్ని ఇచ్చారు పిల్లలు. చూడండి అపోస్తల కార్యాలు 5:15 ఒకసారి చూడండి పిల్లలు. అందుచేత పేదరు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనాను అతని నీడనైనాను పడవాలని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచివి. ఆ ప్రదేశం అంతా యూదియా ప్రాంతంలో, గలిలియా ప్రాంతంలో, సమరియా ప్రాంతంలో ఇంకా పేతురు గారి సువార్త ఆయన స్వస్థతల గురించి బాగా తాకొచ్చేసింది. ఇంకా ఈయన బాగా స్వస్థతలు చేస్తున్నారు, యేసునామంలో ఇలా సువార్త ప్రకటిస్తున్నారని ఆ ఏరియా అంతా బాగా ప్రచారం అయిపోయింది. అప్పటి నుంచి ఎప్పుడైతే పేదరు గారు ఆ రోడ్లు ఆ వీధులు ఎప్పుడు వెళ్తున్నా ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో వాళ్ళందరినీ తెచ్చిన రోడ్ల మీద పడేస్తున్నారు. రోడ్డు మీద వీధుల్లో వెళ్తుంటే వీధుల మీద అలా కూర్చుంటున్నారు. ఇలా ఆయన నీడ పడి ఎంతో మంది స్వస్థత పడుతున్నారు. ఇదిగో దేవాలయం నుంచి దిగి వచ్చిన అనేక మంది అలా ఆయన దగ్గరకు వచ్చి స్వస్థపరుస్తున్నారు పిల్లలు, స్వస్థపడుతున్నారు పేదరు గారి నీడ వలన. ఇది ఎంతో ఆశ్చర్యం కదా. పేతురు గారు మామూలు జాలరిగా ఉండేవాడు కదా పిల్లలు, కానీ యేసే నమ్ముకుని ఆయన వెంబడించి ఆయనలో విశ్వాసంతో ఎప్పుడైతే బలపడ్డారో ఇన్ని అద్భుత కార్యాలు ఒక సాధారణమైన జాలరిచిత దేవుడు చేయించగలిగారు. అది దేవుని యొక్క శక్తి వల్లనే కదా. మనందరం కూడా అలాగా సాధారణంగా కాకుండా మనం కూడా దేవుని శక్తిని పొందుకుంటే మనం కూడా అలా చేయొచ్చు. ఇప్పటికే దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తూ మనల్ని ఎంతో చక్కగా నడిపిస్తున్నారు కదా పిల్లలు. అపోస్తల కార్యాలు 5:12 ఒకసారి చూడండి పిల్లలు. ప్రజల మధ్య
అనేకమైన సూచక క్రియలను మహాకార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను మరియు వారందరూ ఏక మనసులై సొలొమోను మండపంలో ఉండిరి. ఈ విధంగా పేతురు గారు అనేకమైన అద్భుతాలు, ఇంకా చాలా వరకు రాయబడలేదు కానీ ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి పిల్లలు, అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు చేత చేయించారు. అప్పుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు అలా పేతురు గారు అలా చేస్తూ ఉన్నారో చూడండి పిల్లలు, అపోస్తల కార్యాలు 5:14 ప్రజలు వారిని గణపరచుచుండిరి ప్రజలు వారిని గణపరచుచుండిరి పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిది. చూసారా పిల్లలు, పేతురుగారి దేవుడు ఎంత చక్కగా వాడుకున్నారో, ఎంతో మంది జన ప్రజలు స్త్రీలు అనేకులు పురుషులు స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసంలో బలపడి పేతురుగారు చేసిన స్వస్థతల వలన, ఆయన చేసిన ప్రసంగాల వలన, మనం పోయినసారి లెసన్ లో నేర్చుకున్నాం కదా ఆయన ఫస్ట్ టైం ప్రసంగం ఎక్కడ స్టార్ట్ చేశారు, ఆ రోజు ఇంచుమించు ఒక్కరోజు ప్రసంగం వల్ల 3,000 మంది మారు మనసు పొంది బాప్తిసాలు తీసుకున్నారు. అలాగే చాలా ప్రసంగాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఇంకా తర్వాత నేర్చుకుందాము. ఈ రోజు పీటర్ గారు చేసిన హీలింగ్స్ ఆఫ్ సెయింట్ అపోస్తల్ పీటర్ మనం కొన్ని తెలుసుకున్నాము. ఒకసారి రిమైండ్ చేస్తాను, ఫస్ట్ దేవాలయం వద్ద ఉన్న కుంటివాడైన ఒక మనిషిని పేతురు గారు బాగు చేశారు. రెండోది తబిత, ఆమె ఎంతో సత్క్రియలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఎంతో మంచిగా ఉండి చనిపోతే అందరూ ఏడుస్తుంటే పేతురు గారు వచ్చి లేపి ఆమెను బ్రతికిస్తారు. మూడోది పక్షవాయం కలిగిన ఐనయ్య, అతను 8 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతుంటే పేతురు గారు ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తి ద్వారా యేసుక్రీస్తు ఇచ్చిన పరిశుద్ధ ద్వారా ఆమెను కూడా ఆయన్ని కూడా పేతురు గారు స్వస్థపరిస్తాడు. ఇలా ఆయన స్వస్థతల ద్వారా ప్రసంగాల ద్వారా అనేక మందిని ప్రభు వైపు విశ్వాసులుగా మార్చి అపోస్తలందరూ ఎంతో సేవ చేశారు. ప్రస్తుతానికైతే మనం పేతురు గారి గురించి చెప్పుకుంటున్నాం కదా పిల్లలు, పేతురు గారు చేసిన ఆశ్చర్యకారాల గురించి అద్భుతాల గురించి. ఓకే పిల్లలు, లెసన్ అర్థమైంది కదా, మెమరీ వర్స్ చూద్దాం పిల్లలు. మెమరీ వర్స్ పిల్లలు, అపోస్తల కార్యాలు 3:6 అందరూ ఓపెన్ చేశారమ్మా బైబిల్స్. అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను, నజరేయుడనే యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పాను. ఓకేనా పిల్లలు, మెమరీ వర్స్ మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. దెన్ పీటర్ సెడ్ సిల్వర్ అండ్ గోల్డ్ హ్యావ్ ఐ నన్ బట్ సచ్ యాజ్ ఐ హావ్ గివ్ ఐ థీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ రైజ్ అప్ అండ్ వాక్. ఓకేనా పిల్లలు, మెమరీ వర్స్ ఇది. హోంవర్క్ చూద్దామా పిల్లలు, పిల్లలు హోంవర్క్ అపోస్తల కార్యాలు 3:6 వెండి బంగారంలో నా యొక్క లేవు కానీ నాకు కలిగినదే మీకు ఇచ్చున్నాను, నజరేయుడనే యేసుక్రీస్తు నామములో లేచినడు అని ఎవరితో చెప్పారు పిల్లలు? ఈ వాక్యం ఎవరు ఎవరితో చెప్పారు? పేతురు గారు దేవాలయం దగ్గర ఉన్న భిక్షగాడితో చెప్పారు. మనం కూడా మన దగ్గర ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఎవరికేం చేసినా చేయకపోయినా ఉన్నంతలో మనం కూడా దేవుని సువార్తను చేస్తూ నా వల్ల ఏమి కాదు అనుకోకుండా, ఇప్పుడు దేవుడు మీకు ఎంతో తలంపులు చెప్పినా మాకంటే కూడా మీరే బాగా చెప్తున్నారు కదా, చాలా మందికి చాలా లెసన్స్ తెలిసిపోయినాయి. ఈ పిల్లలు కూడా మా పిల్లలు కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు, అందరూ కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు బుక్ స్టోరీ బుక్ తెలిస్తే వాళ్ళే రివర్స్ లో నాకు చెప్తున్నారు అన్ని లెసన్స్ కదా, అలా మీరు కూడా ఎన్నో లెసన్స్ నేర్చుకున్నారు. ఆ విషయంలో అయితే నేను మాకు మేముగా చెప్పాలంటే తల్లిగా మేము కొంతవరకే చెప్పగలిగాము, కానీ ఈ సండే స్కూల్ ద్వారా మా పిల్లలతో పాటు మీరందరూ కూడా ఎన్నో లెసన్స్ నేర్చుకున్నారు, అవి షేర్ చేసుకోండి. మీ వరకు మీరు కొంతవరకు సువార్త చేయడానికి ప్రయత్నించేద్దాం. మనకి ఆ దేవుడు ఆయన చిత్తంలో మనం ఉంచారని నేను బలంగా నమ్ముతున్నాను, మీ అందరూ కూడా నమ్ముతున్నారని అనుకుంటున్నాను. ఇక ముందు కూడా దేవుడు మనందరికి తోడుగా ఉండి మనల్ని నడిపించుకోవాలి. లెసన్ అర్థమైందని అనుకుంటున్నాను, అందరూ ఒకసారి తమ్ము చూపించండి అమ్మా. పేతురు గారు చేసిన
స్వస్థతను నేర్చుకున్నాము. పోయినసారి లెసన్ లో పితృ గారు ఎలా సువార్త స్టార్ట్ చేశారని నేర్చుకున్నాము. ఇంకా ముందు ముందు ఆ స్వస్థ ఆయన ఎలాంటి శ్రమలు పడ్డారు, సువార్త ఎలా సాధించారు అని కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా పిల్లలు, అందరికీ ప్రేయర్ చేసుకున్నాం. కళ్ళు మూసుకోనమ్మా. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ నామం పేరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పోయిన వారి నుంచి ఇంతవరకు మీ హస్తాల్లో మిమ్మల్ని భద్రపరిచారు, నడిపించారు. అందుకు బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. లెసన్ ద్వారా పిల్లలందరి హృదయాల్లో కొంతవరకు వాక్యం మేము నిలబడిందని నమ్ముచున్నాం తండ్రి. బట్టి మీ నామానికి స్తోత్రాలు. మిమ్మల్ని తప్పులు చెప్పుంటే నన్ను క్షమించండి. ఇంకా మీ జ్ఞానంతో నింపని నడిపించండి, పరిపరిచి సహాయం తెచ్చండి. నేను మరి ఎన్నో రోజులుగా నడిపిస్తున్న శాలేమంతుని అలాగే కేజీటీ టీం అందరికీ శామలకి ప్రజ్ఞాన్ని బెదిని మిన్నిని బెదెత్ని ఇంకా పావనీయకి కల్పనకి మిగతా టీచర్స్ అందరినీ మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను వారి పేరెంట్స్ ని మీరు జ్ఞాపకం చేసుకొని సమస్యలు పరిచయం చెప్పగా నడిపిస్తున్నారు. అందరి బట్టి మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఏమే ఇవ్వలేని చిన్న ప్రార్థన వేసి నా అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పిల్లలు. Lord's Prayer. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. రజోలాక ఒకసారి కోవర్స్ ఇచ్చుడవాక. ఓకే ఓకే చిన్ను, ఒకసారి అన్మ్యూట్ చేస్తే ఇప్పుడు కోహోస్ట్ చేస్తున్నా. ఎవరో పక్క నుంచి మాట పర్లోక మందన మా తండ్రి, నీ నామ పరిశుద్ధకొచ్చును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, చిత్తం పర్లోక మందన నెరవేనట్టు భూమి నెరవేను గాక, మా అందిన ఆహారం నేడు మా దయచేము ఆడలు అప్రదం చేసిన చేయించే ప్రకారం మా అపరాధం క్షమించి మా మశోదం తగ్గితేక దృష్టి నుంచి తప్పించు, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనా తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడు నేడు కొన్ని మనం అందరినీ సంరక్షించును గాక. ఆమేన్. చిన్న అనౌన్స్మెంట్, ఎవరా ఎవరొకరిని ఫీడ్బ్యాక్ పంపమని చెప్పరా ఈరోజు. శమక వాయిస్ వినిపిస్తుందా? అదే ఎవరికొకరికి ఫీడ్బ్యాక్ పంపమని చెప్పండి అక్క. ఈరోజు రిషిత నిషిత వాళ్ళది గ్రూప్ లో పోస్ట్ చేస్తాను ఈరోజు, అది చూసి ఈరోజు జాయిన్ లిల్లీ వాళ్ళని పెట్టమందాం అక్క. నేను వాళ్ళని అనుకుంటున్నాను. వావ్ సూపర్. సూపర్ దేవుని స్తోత్రం. ఓకే జాయిన్ లిల్లీ, ఈరోజు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి నాకు పర్సనల్ గా పెట్టండి. ఓకే నాకు ఫస్ట్ పర్సనల్ గా పెట్టండి, అది శాలుమ అంకుల్ పంపించి అంకుల్ ఓకే అంటే అప్పుడు నేను జోష్ అంకుల్ ఫార్వర్డ్ చేస్తాను. విన్నారు కదా జాయిన్ లిల్లీ, ఇవాళ శాలుమ అంకుల్ స్టేటస్ ప్రజ్వలక స్టేటస్ చూస్తే మీకు కొంత అర్థమైపోద్ది. ఓకేనా పిల్లలు, గాడ్ బ్లెస్ యు నాన్న. రైట్, రోజు ఒకరికి ఇద్దాము. ఒక రోజు పేరెంట్స్ కూడా ఇంటర్వ్యూ చేద్దామనే తలంపు ఉంది, పేరెంట్స్ ని కూడా ఒక రోజు కూర్చోబెడదాం. రైట్, గాడ్ బ్లెస్ యు పిల్లలు. బాయ్ బాయ్ చెప్పి లీవ్ అయిపోండి పిల్లలు. బాయ్.